ఇస్తానని ఓటు వేపించుకున్నాడు. ఉద్దేశాయ లేదు, రైతు బంధు ఇస్తానని ఇయ్యలేదు. చెప్పు, కులం బంధారం తలాన భావిస్తాను ఇచ్చేడా? ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదు? ఎందుకు ఒడికి ఉన్న చేతేమో అయ్యని పుణ్యం అంటే ఒడికి నగ్గరనే పర్యాలు అంటావు. ఎందుకు ఇయ్యలేదు? ఎందుకు ఇయ్యలేదు? ఎందుకయ్యా? అయ్యారు ఏమైనా కూడదనుకుంటుంది మందిని. ఆయన కేసీఆర్ మోసం చేసిండు, లంగదండ చేసిండు, గిరిజనులు కూలిపోయాయి, గిరిజనులు కూలిపోయాయి. ఆరు ఉండకూడని ఆత్మ చేసుకుంటున్నాడని ఇది ఒక పుకారం. ఇది నిజమా కాదా? ఎందుకు ఇటువంటి మోసాలు చేసి వాళ్ళు లేపించుకొని మా పేద రైతులకు మీకు కత్తి పెట్టిపోవడం ఎందుకు? ఇప్పుడు కళ్యాణ పాలిస్తే కల్లారు వేసుకోమని, కల్లారు వేసుకోమని కూడా జనానికి వడ్డండ పోసుకోమని రైతు రైతులకు పసిచ్చు. కల్లారు చేసుకో ఏమిటి? బయట చర్చలు కట్టించు. బయటకు వచ్చినా రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? వేసుకుంటవన్నీ ఎందుకు మోసాలు చేసేదని చెప్పవా? ఏమిటి చేస్తున్నావు ఈ మోసాలు? బాగా గుర్తుంచుకోరా, గుర్తులకు గుర్తుంచుకో, చేతిని గుర్తుంచుకోని అల్లేపిస్తున్నాం. గుర్తులకు గుర్తుంచుకో, చేతిని గుర్తుంచుకోని అల్లేపిస్తున్నాం. ఈ మోసాలు ఎందుకయా? ఈ శాతకాల నాయకు ఎవరు రావాలి చెప్పు, నాకే చెప్పు. ఇక తెలంగాణ ఓట్లు ఇప్పుడు పెడదాం.